వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మెదక్ జిల్లాకు ఎన్నో సేవా కార్యక్రమాలు అభివృద్ధి చేస్తున్న డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్న గారు మెదక్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని మెదక్ జిల్లా రామాయణపేట ఎంఎస్ఎస్ఓ మండల నాయకులు కమ్మరి రమేష్ చారి ఆధ్వర్యంలో ఆదివారం ఎడుపాయల వనదుర్గా భవాని ఆలయం వరకు కేటరియాల లక్ష్మాపూర్ దంతేపల్లి శివాయిపల్లి నుండి 100 కిలోమీటర్లకు పైగా యువకుల పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో షిరిగి శ్రవణ్ కుమార్, దంతేపల్లి శ్యామరాజ్, శివాయిపల్లి రాజు, రవిగారి శ్రీకాంత్ గౌడ్, మైలారం బాబు, కట్టబాబు, గొల్ల నరేష్, మైలారం బాబు, రాగిశెట్టి కళ్యాణ్, త్యాగల భాను, మైలారం బాబు వెంకటేష్, మైలారం బాబు త్యాగల శ్రీధర్, మైలారం శ్రీధర్, కట్టా సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెదక్ నియోజకవర్గంలో ఎంఎస్ఎస్ఓ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్న గారు మెదక్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని కాట్రియాల్ గ్రామం నుండి ఏడుపాయల వనదుర్గ భవాని మాత ఆలయ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. మెదక్ గతంలో చాలామంది నాయకులు వచ్చారు పోయారు, వాళ్ళు అభివృద్ధి చెందారే కానీ మెదక్ నియోజకవర్గం ఇప్పటివరకు అభివృద్ధి బాటలో నడవలేదు. మా మెదక్ నియోజకవర్గ ప్రజలకు, యువకులందరికీ రోహిత్ అన్న మీద ఒక నమ్మకం. రోహిత్ అన్న వస్తేనే మెదక్ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతాయనే నమ్మకంతో రోహిత్ అన్న ఎమ్మెల్యే గెలవాలని ఇంతమంది ఈరోజు ముందుకొస్తున్నారు. రోహిత్ అన్న వివిధ కార్యక్రమాలు, అనాథ పిల్లలకే కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం, అకస్మాత్తుగా ఎవరైనా చనిపోతే వారికి పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేయడం, ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయితే పుస్తమట్టలు పంపిణీ చేయడం, స్కూళ్ళు డెవలప్ చేయడం, స్కూళ్ళలో సౌకర్యాలు కానీ టాయిలెట్స్ కానీ ఫర్నిచర్ కానీ ఏర్పాటు చేయడం, గ్రామాలలో చాలా మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ గారి ప్రభుత్వం తాగునీటిని అందిస్తున్నప్పటికీ కొన్ని తండాలలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏదైనా శుభకార్యమే అపకార్యమే జరిగితే ఆ నీరు సరిపోకపోవడం, దగ్గరలో బోర్ కావాల్సిన పరిస్థితులు ఉన్నందున రోహితన్న వాటిని గమనించి గ్రామ గ్రామాన ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ బోర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న రోహితన్న గారికి రేపు మెదక్ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారు. ఇక్కడ గత పాలకులు ఏం చేసింది ఏం లేదు, వారి స్వలాభం కోసమే పనిచేశారు. వారు అనుకున్న కొంతమంది నాయకులనే అభివృద్ధి చేశారే కానీ నియోజకవర్గాన్ని ఏనాడు అభివృద్ధి చేయాలనే ఆలోచనతో లేరు. కాబట్టి కంపల్సరీ మేమందరం రోహిత్ అన్నకు మద్దతుగా ఉంటాం. రోహిత్ అన్న గెలుపు కోసం ఇంకా ముందు చాలా కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు ఈ మందితో మొదలైన యాత్ర రేపు ఇంకా వేల మందితో ఇంకా చాలా యాత్రలు చేపట్టబోతున్నాం. రోహిత్ అన్న కంపల్సరీ మెదక్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కావాలని మేమందరం ఎమ్మెల్యే అయ్యేంత వరకు ప్రతిరోజు గ్రామ గ్రామాన, గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఎక్కడలం అక్కడ పనిచేస్తూ రోహిత్ అన్న ఎమ్మెల్యేని గెలిపించేంత వరకు మేము కృషి చేస్తాం. రోహిత్ అన్న ఎమ్మెల్యే కావాలని మరొకసారి దుర్గాభవాని మాతాను కోరుకుంటూ జై రోహిత్ అన్న, జై రోహిత్ అన్న, జై రోహిత్ అన్న, జై రోహిత్ అన్న, రోహిత అన్న నాయకత్వం, రోహిత అన్న నాయకత్వం.